गुड मॉर्निंग फ्रेंड्स, वेलकम टू माय चैनल। टुडे ईनाडु न्यूज़ पेपर 24 नवंबर। निवर मुप्पु चित्तूर जिल्लानु ताकनुन्न तीव्र तुफानु। निवर तुफानु मुप्पु तमिलनाडु पुदुचेरी तो पाटु आंध्र प्रदेश पैन उंडनुन्नट्लु ताजा अंचनालु हेच्चरिस्तुन्नायि। बुधवारं तीव्र तुफानुगा तीरं दाटक अदे रोजु अदे तीव्रततो चित्तूर जिल्लालोकि प्रवेशिंचे अवकाशालु उन्नट्लु भारत वातावरण शास्त्रवेत्तलु चेबुतुन्नारु। आ जिल्ला मीदुगा वेल्तू उंडगाने अदि वायुगुंडंगा बलहीनपड़े अवकाशालु उन्नायि अनि अंटुन्नारु। आंध्र प्रदेश राष्ट्रंलोनी अतिबलकु अभयमनि चेबुतुन्नारु। ఆటోలు ట్యాక్సీలలో ఒంటరిగా ప్రయాణించే మహిళలు పిల్లల భద్రత కోసం అభయం ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకొస్తున్నాం। దీనికోసం రూపొందించిన యాప్ ద్వారా గాని ఆటోలో ఏర్పాటు చేసే IoT పరికరంపై ఉండే బటన్ నొక్కడం ద్వారా గాని రక్షణ పొందవచ్చు। ఎటువంటి ఆపద వచ్చినా 10 నిమిషాలలో పోలీసులు వచ్చి తోడుగా నిలుస్తారు అని సీఎం జగన్ తెలిపారు। ఈ ప్రాజెక్టును సీఎం సోమవారం ప్రారంభించారు। అనంతరం అన్ని జిల్లాల అధికారులతో వీడియో సమావేశంలో మాట్లాడారు। ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫిబ్రవరిలోనే పంచాయతీ ఎన్నికలు। సిఎస్ కు ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ఈ మేరకు లేఖ రాశారు। పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సోమవారం మరో లేఖ రాసినట్లు తెలిసింది। ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆయన పునరుద్ఘాటించారని సమాచారం। ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఈ నెల 17న తాను జారీ చేసిన ప్రొసీడింగ్స్ ను ఆ లేఖకు జత చేసినట్లు తెలిసింది। వైకాపాలో డిఆర్సీ తూర్పు గోదావరి జిల్లా వైకాపాలో బగ్గుమన్న విభేదాలు। నా నియోజకవర్గంలో నీ జోక్యం ఏంటి, నీ పని నువ్వు చూసుకో, అధికార పక్షం తరపున మాట్లాడుతున్నావా ప్రతిపక్షం తరపున, ఏమైనా ఉంటే నాతో చెప్పాలి కదా, నేనేం చచ్చిపోలేదు కదా అని రాజ్యసభలో వైకాపా సభ్యుడు పిల్లి సుభాష్ చంద్ర బోస్ పై కాకినాడ నగర వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విరుచుకుపడ్డారు। దీంతో అసభ్య పదజాలంతో దూషించారు। ఇద్దరు మాట అనుకున్నారు, మధ్యలో సర్ది చెప్పబోయిన మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావును ద్వారంపూడి వెనక్కి నెట్టారు। మాజీ మంత్రి తెదప ఎమ్మెల్యే చిన్నరాజప్పపై దోషణలకు దిగారు। తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి। సమావేశం వేదికగా జిల్లాలలో అధికార వైకాపా నాయకుల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి అని అంటున్నారు। 108 వాహన సిబ్బందితో ప్రైవేటు కుమ్మక్కవుతుంది అని చెబుతున్నారు। ఎక్కడైనా ప్రమాదాలు సంభవించినా ఎవరికైనా ఆరోగ్య సమస్యలు తలెత్తినా ప్రజా సమాచారంతో 108 వాహన సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుంటారు। బాధితులను ప్రభుత్వ ఆసుపత్రులకు తీసుకెళ్తుంటారు, కానీ ఇటువల దీనికి విరుద్ధంగా జరుగుతుంది। నేరుగా ప్రైవేట్ ఆసుపత్రులకు తీసుకెళ్లి ప్రజల జోబులను గుల్ల చేయిస్తున్నారు। కార్పొరేట్ వాళ్ళకు కొమ్ము కాస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి। నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రులన్నీ 108 వాహన సిబ్బందితో కుమ్మక్కయ్యి అత్యవసర వైద్యం కావాల్సిన వారిని తమ తమ ఆసుపత్రులకు రప్పిస్తున్నట్లు తెలిసింది। స్కీముల ప్రకారం కమిషన్ ఉంటుంది, దీనివల్ల సిబ్బందికి భారీగా నగదును ముడుతుంది। ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నిఘా స్పందించింది। సంబంధిత వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఆరోగ్యశ్రీ విభాగాన్ని ఆదేశించింది అని అంటున్నారు। డ్రైవర్ సీట్లో ఆశ, 8వ తరగతిలోనే పల్సర్ని అవలీలగా నడిపేసిన చల్ల ఆశ ఇప్పుడు బస్సును కూడా అంతే సునాయాసంగా నడిపేసి వార్తల్లోకి ఎక్కింది। త్వరలో ఆర్టీసీలో మొదటి మహిళా డ్రైవర్గా చేరే అవకాశాన్ని పొందింది। శ్రీకాకుళం జిల్లా టెక్కలకి చెందిన ఈ యువ ఇంజనీర్కి హెవీ వెహికల్స్ అంటే అమితమైన ఆసక్తి, అదే మొదటిసారి ఆర్టీసీ స్టీరింగ్ పట్టిన అమ్మాయిగా గుర్తింపు తెచ్చిపెట్టింది అని అంటున్నారు। ఓ సైనికుడు కూతురుగా తండ్రి నుంచి ధైర్యాన్ని వారసత్వంగా అందుకున్న ఆశకు గుర్రపు స్వారీ వచ్చు పల్సర్ బుల్లెట్ వంటి బైకుల్ని తేలిగ్గా నడిపేస్తుంది। ఇవన్నీ ఏదో ఉద్యోగ అవసరం కోసం నేర్చుకున్నవి కావు, కేవలం హెవీ వెహికల్స్పై ప్రేమతో నేర్చుకుంది ఆశ। 10వ తరగతి వరకు కేంద్రీయ విద్యాలయంలో చదువుకున్న ఆశ ఇంటర్మీడియట్ వైజాగ్లో చదివింది। టెక్కలిలో ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్స్లో ఇంజనీరింగ్ పూర్తి చేసింది। వాహనాలను నడపాలన్న ఆశ
వ్యక్తి మాత్రం చిన్నప్పుడు నాన్న కొనిచ్చిన సైకిల్ని నడపడంతోనే మొదలయ్యింది అని చెబుతుంది. నాన్న ఆర్మీలో పనిచేస్తూ కుటుంబానికి దూరంగా ఉండటంతో ఇంటి పనులన్నీ మేమే చేసుకునే వాళ్ళం. అలా నాకు 8వ తరగతిలో ఉండగానే పల్సర్ నడపడం వచ్చేసింది. దాని మీద వెళ్ళి ఇంటికి కావాల్సిన వస్తువులను తీసుకొచ్చేదాన్ని. ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ను నడుపుతున్నా. బీటెక్లో ఉండగా నాన్న కారు కొనివ్వడంతో డ్రైవింగ్ కూడా నేర్చుకున్నా అని చెప్పుకొచ్చింది ఆశ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టణాలలో తాగునీటి పనుల మోత అంటున్నారు. పట్టణాల్లోని ప్రజలపై 2021 ఏప్రిల్ నుంచి తాగు మురుగునీటి పనుల భారం పెరగనుంది. స్థానిక సంస్థలు స్వయం సమృద్ధి సాధించేందుకు వీలుగా నిర్వహణ ఖర్చులను పూర్తిగా వినియోగదారుల నుంచే వసూలు చేసుకునే స్వేచ్ఛను వాటికి ఇచ్చారు. ఈ మేరకు యూజర్ ఛార్జీలను సవరిస్తూ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి శ్యామలరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం విజయవాడలో తాగునీటి నిర్వహణ ఖర్చుల కింద ప్రతి ఏడాది 7% పన్ను పెంచుతారు. ఇంత మొత్తంలో పెంచుతున్నా నిర్వహణకు సరిపడ ఆదాయం రావడం లేదని నగరపాలక సంస్థ అధికారులు పేర్కొంటున్నారు. తాజా ఉత్తర్వుల ప్రకారం పూర్తి స్వయం సమృద్ధి సాధించేందుకు 15% వరకు ఛార్జీలను పెంచుకోవచ్చు. ఇదే అమలైతే నగరవాసులపై 2 భారం పడే అవకాశం ఉంది అని చెబుతున్నారు. డ్రోన్ సహాయంతో పురుగు మందుల పిచికారీ చేయిస్తున్న రైతు. డ్రోన్ సహాయంతో పురుగు మందుల పిచికారీ చేయిస్తూ సేద్యంలో వినూత్న విధానానికి శ్రీకారం చుట్టారు విజయవాడ గ్రామీణ మండలం నున్న గ్రామానికి చెందిన రైతు గుంటక సుబ్బారెడ్డి. ఆయన తన 25 పొలంలో వరి పండిస్తున్నారు. కూలీలతో చెల్లించడం వల్ల మోతాదుకు మించిపోవడం, ఎక్కువ తక్కువ కావడం ఆ ప్రభావం పంటపై పడుతుందని గ్రహించి డ్రోన్ సాయం తీసుకున్నట్లు వివరించారు. ముందు పిచికారీకి ఎకరాకు 2 కూలీలు అవసరం ఉంటుంది. వారికి కూలీ కింద 1,000 రూపాయలు చెల్లించాలి. ఎక్కువ సమయం కూడా తీసుకుంటారు. అదే డ్రోన్తో అయితే అన్ని విధాల మేలే అని ఈ ఆలోచన చేసినట్లు రైతు పేర్కొన్నారు. కంకిపాడు ప్రాంతం నుంచి 10 ట్యాంకు సామర్థ్యం గల డ్రోన్ను తీసుకొచ్చి ఎకరాకు 350 రూపాయలు వ్యయంతో పిచికారీ చేయించారు. అంటే కూలీ పరంగా ఎకరాకు 650 రూపాయలు ఆదా వచ్చినట్టే అని చెబుతున్నారు. 25 16,250 రూపాయలు మిగిలింది అని అంటున్నారు. వరద రక్షణ గోడ అత్యవసరం అని చెబుతున్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు. కృష్ణానది వారధి నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు వరద రక్షణ గోడా అత్యవసరమని, నిర్వాసితులకు పునరావాసం ఏర్పాటు చేయాలని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం నగరంలోని కలెక్టర్ విడిది కార్యాలయంలో పలు అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 1560 మీటర్ల పొడవున వరద రక్షణ గోడ నిర్మించేందుకు 104 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని తెలిపారు.